ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఉపాధ్యాయ ఎన్నికల్లో భాగంగా తుంగతుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తుంగతుర్తి తహసీల్దార్ ఆర్ పాండునాయక్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మండలంలో 67 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కు కలిగి ఉన్నారని, అందులో 53 మంది పురుషులు, 14 మంది మహిళలు ఉన్నారని ఆయన తెలిపారు. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ మేల్ 49 మంది ఫీమేల్, 14 మంది ఉపయోగించుకున్నారు. 63 మంది టీచర్స్ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. 121 తుంగతుర్తి పోలింగ్ స్టేషన్లో 88% పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికను వెబ్కాస్టింగ్ బృందం ఆధ్వర్యంలో పకడ్బందీగా నిర్వహించామన్నారు. ఎన్నిక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా స్థానిక ఎస్ఐ బత్తిని శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ అంజయ్య, విఆర్ఓలు నజీర్, సత్యనారాయణ, చందు తదితరులు పాల్గొన్నారు. నేడు ఎమ్మెల్సీ టీచర్స్ కాన్ఫరెన్స్ సంబంధించి తుంగతుర్తిలో 121 పిఎస్ సంబంధించి 67 మంది ఓటర్స్ ఉండగా 63 మంది ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో 49 మంది మేల్, 14 మంది ఫీమేల్, టోటల్ 63 మంది 88% ఓటు నమోదైనవి. ఇక్కడ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం జరిగింది. బాక్స్ ఇక్కడే ఇప్పుడు ప్యాక్ చేస్తున్నాం. మరి సీల్ చేసేసినాక ఏజెంట్ల దగ్గర సీల్ చేసి తర్వాత సూర్యాపేట ఎంపీడీ ఆఫీస్లో భద్రపరచడం జరిగింది. అక్కడ నుండి కౌంటింగ్ స్థలానికి పంపించడం జరిగింది.